मेदक जिल्लालो बीआरएस पार्टी की शाख इच्चिंदि नार्सिंगी एंपीपी चिंदम सविता राजीनामा लेखनु मंत्री हरीश रावुकु पंपारु पार्टीलो सरैन गौरवं लेदंटू प्रोटोकाल उल्लंघिस्तू अवमानपरुस्तुन्नारनि आवेदन व्यक्तं चेस्तू राजीनामा लेखनु एंपीपी पंपिंचारु स्थानिक एंपीटीसीलु कूडा व्यक्तिगत कक्षकु पाल्पडि जनरल बाडी मीटिंग्लु बहिष्करिस्तुन्नारन्नारु तन एंपीटीसी परिधिलो मंजूरैन प्रोसीडिंग कापीलनु स्थानिक जेडपीटीसी तनकु तेलियकुंडा इच्चारनि एन्निसार्लु अधिष्ठानं दृष्टिकि तीसुकेल्लिना पार्टी नुंचि रेस्पान्स राजीनामा చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ పార్టీ నుంచి నేను బిఫామ్ తీసుకుని ఎంపీటీసీగా గెలిచి గత 4 సంవత్సరాల క్రితం ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. నేను 4 సంవత్సరాల కాలంలో నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. కేవలం ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నందుకే నాకు బాధాకరంగా అనిపిచి ఈ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. ఎంపీటీ నేను ఎంపీపీని అయ్యుండి కూడా నేను ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన ఫండ్ని కూడా సమానంగా ఎంపీటీసీలతో సహా నేను తీసుకొని వాళ్ళకు కూడా సమానంగా పంచడం జరిగింది. అయినా గానీ ఎంపీటీసీలు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు. వాళ్ళు వ్యక్తిగత కక్షల వల్ల కూడా మన జనరల్ బాడీని కూడా బహిష్కరించి బైకాట్ చేస్తూ పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది. నేను 24 గంటలు మహిళ బీసీ మహిళని అయ్యుండి కూడా నేను అందుబాటులో ఉండి నేను ప్రజలకు సేవ అందిస్తున్నాను. నాకు మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ కూడా జెడ్పీటీసీ గారు కూడా నిన్న అందజేయడం జరిగింది. ఇట్లా ప్రోటోకాల్లు చాలాసార్లు జరిగినాయి, ఈ ఒక్క టైం కాదు, చాలాసార్లు జరుగుతున్నాయి. ఎంపీపీ ఎంపీపీ అనేది ఎక్కడ కూడా గౌరవం లేదు, అసలే లేదు. కాబట్టి నాకు బాధ అనిపించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నా. నా రాజీనామాను అధిష్టానం వాళ్ళు తీసుకొని నా బాధను అర్థం చేసుకొని కనీసం ఇక ముందైనా అందరికీ పార్టీలో న్యాయం జరిగేలా చూస్తారని భావిస్తూ రాజీనామా చేస్తున్నాను.